జిల్లా నర్సరావుపేటలోని మహాత్మా గాంధీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా రోగులు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడడం సరికాదని అన్నారు. కోవిడ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది మొదటి రోజు నుండే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఈ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ నుండి కానీ ఈ వేరే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వల్ల కానీ ఇలా ఎక్కువ మంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇది చాలా తప్పు. స్టెరాయిడ్స్ మొదటి నుంచి వాడడం వలన ఈ వైరస్ని బాడీ ఇమ్యూనిటీ కంట్రోల్ చేసే మెకానిజంని మనం ఆపుతున్నట్టు అవుతుంది. మన ఇమ్యూనిటీని మనమే సప్రెస్ చేస్తుంది. దీనివలన వైరస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయి లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేసి ఆక్సిజన్ తగ్గిపోయి ICU వెంటిలేటరు ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇది మీరందరూ గమనించాలి. ఎవరైనా సరే లక్షణాలు మొదలైన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా మెడికల్ షాప్కి వెళ్ళి స్టెరాయిడ్స్ ఉన్నాయో ఆ ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉన్నాయో లేదా గమనించాలి. స్టెరాయిడ్స్ అంటే ఏంటంటే మిథైల్ ప్రిడ్నిసోలోన్ కానీ ప్రిడ్నిసోలోన్ కానీ డెఫ్లజోకార్ట్ కానీ డెక్సామిథసోన్ కానీ ఇలా ఈ డ్రగ్స్ మీ ప్రిస్క్రిప్షన్లో ఉంటే డాక్టర్ని కానీ మెడికల్ షాప్ వాళ్ళని కానీ అడగాలి. ఇది ఎందుకు ఇస్తున్నారు, నాకు అవసరం లేదు కదా అని అడగాలి. కోవిడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు కానీ సిటీ స్కాన్లో జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలి. స్టెరాయిడ్స్ అవసరం లేనప్పుడు వాడటం, ఎక్కువ డోసులు వాడటం, ఎక్కువ రోజులు వాడటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం, బీపీ పెరిగిపోవడం, ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకార్మైకోసిస్ అనే వ్యాధి ఎక్కువగా ఎందుకు వస్తుందంటే ఇర్రేషనల్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు వాడటం వల్ల వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్టెరాయిడ్స్ అవసరమైనప్పుడు డాక్టర్సే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సీరియస్గా ఉంది డిసీజ్, ఆక్సిజన్ తగ్గిపోయింది అండ్ మార్కర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, సిటీ స్కాన్లో కూడా చాలా ఎక్కువగా డిసీజ్ ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ అవసరం. దానిని కూడా అవసరమైనంత మోతాదులోనూ తక్కువ కాలమే వాడాలి. అది కూడా ఎక్కువ రోజులు అంటే 10 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. ఎక్కువ మందికి 5 రోజులే సరిపోతుంది. బాగా సివియర్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. సో ఇవి వాడేటప్పుడు చాలామంది షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో పట్టించుకోవట్లేదు. స్టెరాయిడ్స్ వాడే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళ ట్రీట్మెంట్ డాక్టర్ కానీ మీరు పర్సనల్గా కానీ మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ డాక్టర్ గారు మర్చిపోయినా మీరే అడగాలి, షుగర్ లెవెల్స్ నాకు ఎంత ఉన్నాయండి అని చూసుకోవాలి. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. స్టెరాయిడ్స్ ఫస్ట్ రోజు నుంచి వాడకూడదు. జనరల్గా సెకండ్ వీక్లో అవసరమైన అప్పుడే వాడాలి. అవి వాడుతున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి, షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అవసరం తీరిపోగానే వెంటనే ఆపాలి. 5 నుంచి 10 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోగలరు.